హలో అండి నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆ గార్డెన్ ఛానల్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా కింద అంతా ఆకుకూరలు ఎంత బాగా కనిపిస్తున్నాయో బెడ్లో పెట్టి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ డే ఐ గెస్ ట్వంటీ ఫిఫ్త్ డే అనుకుంటున్నా యా మేబీ అరౌండ్ నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు ట్వంటీ డేస్ ఆ ట్వంటీ ఫైవ్ డేస్ అంతే ట్వంటీ ఫైవ్ డేస్లో మనకి ఆకుకూరలు బాగా పెరిగాయండి మనం వేసుకున్న విత్తనాలతోటి అయితే ఇప్పుడు అన్నీ హార్వెస్ట్ చేద్దాం కొంచెం కొంచెం హార్వెస్ట్ చేస్తూ ఇవి మల్టిపుల్ టైమ్స్ ఈ తోటకూర ముఖ్యంగా మల్టిపుల్ టైమ్స్ రావాలి మల్టిపుల్ హార్వెస్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటాం కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీరు ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కండి బెల్ సింబల్ కూడా నొక్కండి అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు నచ్చే ఇన్ఫర్మేషన్ చాలానే ఉండుండొచ్చు యూ కెన్ ఎంజాయ్ ఈ తోటకూర చూసారా కొన్ని ఏమో కొన్ని ఇంతవరకు పెరిగి ఆగిపోయాయి కొన్ని కొంచెం లోపల ఉన్నాయి చూడండి కొన్ని ఇంకొన్ని ఏమో ఏపుగా పెరిగాయి అవంతే ఇంకా కొన్ని ఏమో ఏపుగా వచ్చేస్తే అట్లా నేను ఏ ఫర్టిలైజర్స్ ఏ పెస్టిసైడ్స్ కొట్టలేదు నిజానికి ఎందుకంటే ఫస్ట్ రౌండ్కి అంత పెద్ద పనే ఉండదు ఇట్లనే వదిలేస్తే పెయిన్ బంకా వస్తాయి ఇవ్వ ఇంత ఫ్రెష్గా ఉంది కదా ఇప్పుడు మనం కొన్ని రోజులు అట్లనే వదిలేస్తే పెయిన్ బంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట పెయిన్ బంక్ వస్తే ఏం చేయాలి కుంకుడుకాయ రసము కొంచెం నూనె కలిపి కొట్టాలి లేదంటే వెజ్ ఆయిల్ ఎమర్షన్ కూడా చూపించాను నేను అదైనా చేసి కొట్టచ్చు ఇంకేం కొడతాం బేకింగ్ సోడా వాటర్ కూడా కొట్టవచ్చు అవన్నమాట మనం తోటకూర హార్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ టైం అంటే విత్తనాలు వేసుకున్న తర్వాత మొదటిసారి హార్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మొక్క రూట్స్తో సహా పీకాలండి అండ్ అన్ని మొక్కలు అట్లా పీకొద్దు అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ పీకాలన్నమాట ఇప్పుడు ఇంత ఏరియాలో ఇప్పుడు ఇంత ఇంత చిన్న ఏరియాలో ఎన్ని మొక్కలు వచ్చాయి కదా సో అన్నీ మనం పీకేస్తే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ చేసుకోవడానికి ఉండదు కదా అక్కడక్కడ పీకేస్తే ఏమవుతుందంటే మిగిలిన వాటికి స్పేస్ వస్తుంది ఆ మిగిలినవి కొంచెం ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మన మధ్య మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఇంత ఉన్నాయి కదా దగ్గరికి వచ్చి చూపించాలి ఇప్పుడు ఇక్కడ ఇంత ఇప్పుడు ఇక్కడ ఏరియాలో చూడండి అన్నీ ఒత్తుగా వచ్చేసాయి కదా మనం పెద్దగా పెరిగిన కొన్ని పీకేస్తే ఏమవుతుందంటే మిగిలిన వాటికి స్పేసింగ్ ఏర్పడుతుంది అన్నమాట మిగిలిన వాటికి స్పేసింగ్ ఏర్పడడం వల్ల నెక్స్ట్ టైంకి అవి మళ్ళీ ఏపుగా పెరుగుతాయి సో ఈ విధంగా పీకేయాలి మిగిలినవి నెక్స్ట్ రౌండ్కి ఏం చేద్దామంటే అప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసుకుంటూ పోవచ్చు నెక్స్ట్ రౌండ్కి అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి మొత్తం పీకేస్తాం కొన్ని మిగిలినవి ఇట్లా ఉంచుతాం కదా కొన్ని అవి ఏం చేయొచ్చు అంటే అవి ఇక్కడ వరకు కట్ చేసుకుంటూ పోవచ్చు మీకు అర్థమైంది కదా హార్వెస్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో మల్టిపుల్ టైమ్స్ మనకు కావాలంటే అన్ని మొక్కలు ఒకేసారి ఉంచి అన్నీ ఒకేసారి పీకడం కంటే కంటే కొన్ని కొన్ని ఉంచి కొన్ని కొన్ని పీకేస్తూ ఉంటే ఏమవుతుందంటే మిగిలిన వాటికి మంచిగా స్పేసింగ్ దొరికి అవి ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది బాగా ఎదిగినవి పీకేయండి కొంచెం ఎదుగుతున్నట్టు ఉన్నవి అట్లా ఉంచండి నెక్స్ట్ టైంకి మంచి మంచిగా పెరుగుతాయి అనమాట అవి లేకపోతే ఇట్లా సైడ్కి వాలిపోయినాయి ఉంటాయి కదా అది కూడా తీసేయండి ఏం కాదు మధ్యలో మంచి చిన్నగా ఉన్నవి ఉంచితే అవే పెరుగుతాయి మనకి మంచి పెరిగింది మనకి తోటకూర దీంట్లో అండ్ యా తోటకూరకి మెయిన్గా వచ్చే ప్లేస్లో అయితే అవే అండి పేను బంక్ ఒక్కటే నేను నోటీస్ చేసింది మిగిలిన పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏ ఉండవు చాలా ఈజీగా పెరిగే ఆకుకూర అనమాట మనకి తోటకూర చూసారా ఎంత చిన్న ప్లేస్లో ఎంత ప్లేస్ ఉంటుంది వన్ ఫీట్ బై వన్ ఫీట్ ఉంటుంది ఈ ప్లేస్ యా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ కూడా ఉండదు పన్నెండు ఇంచులు ఒక సైడ్ ఉంటుంది పదిహేను ఇంచులు ఒక సైడ్ ఉంటుంది అంత చిన్న ప్లేస్లో ఎంత తోటకూర వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇంకా వన్ టైమే కదా హార్వెస్ట్ అవి వదిలేస్తే చూడండి నెక్స్ట్ టైం ఇంకా కూడా బాగా పెరుగుతాయి ఇవి మీకు విత్తనాలు పెట్టినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు చూపిద్దాం అనుకున్నా అవ్వలేదు వీడియోస్ మొత్తం మిస్ అయిపోయినాయి ఇంకేం చేస్తాం ఉన్నంత వరకు చూపిస్తున్నా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి తోటకూర అసలు ఇంత ఫ్రెష్ది మనకి ఏడా దొరుకుద్ది ఏ మార్కెట్ తిరిగినా దొరకదు అంత ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ కంప్లీట్లీ ఆర్గానిక్ మనం ఏ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఏమి వాడడం దీంట్లో ఆల్రెడీ వానపాములు ఎరువు చాలా ఉంది కాబట్టి నేను ఇంకా విత్తనాలు వేసేటప్పుడు కూడా స్పెషల్గా ఏమీ ఏం కలపలేదు ఇంకా ఆల్రెడీ వానపాములు ఉన్నాయి దాంట్లో ఆ ఎరువే వాటికి చాలా 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 ఎక్కువ ఇక చూసిరు కదా మొత్తం హార్వెస్టింగ్ ఇట్లా ఇంత ఇంత పెద్దవి అన్నీ పీకేశాను ఇప్పుడు మిగిలినవి ఇలా ఉన్నాయి ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కదా వాటిని అట్లా వదిలేస్తే అవి ఇంకొక వారం రోజుల్లోపు మళ్ళీ పెద్దగా ఇవి మళ్ళీ మనకి హార్వెస్టింగ్కి రెడీ అవుతాయి దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ తోటకూర ఇప్పుడు మన ఫేవరెట్ రెడ్ తోటకూర కొద్దాము ఇది ఒక సైడ్కి పెట్టేస్తా సేమ్ మనం గ్రీన్ తోటకూరకి ఎట్లా చేసినామో రెడ్ తోటకూరకు కూడా అంతే చేయాలి అండ్ ఈ ఎర్ర తోటకూరకి కంపేరేటివ్లీ కొంచెం స్లోగా ఉంది గ్రోత్ నిజానికి గ్రీన్ ఇంకా చాలా ఫాస్ట్గా పెరిగిందనమాట ఇవి కూడా ఫస్ట్ రౌండ్ హాఫ్ హార్వెస్ట్ ఎప్పుడైనా మనం చెప్పాను కదా సేమ్ పీకాలి పీకేస్తే మిగిలిన వాటికి స్పేస్ వచ్చి అవి మంచిగా పెరుగుతాయి అన్నమాట సో మనకి హైట్ బాగా పెరిగి మంచిగా ఉన్నాయి కదా అవి పీకేస్తున్నా మిగిలినవి పెరిగినవి మిగి మిగిలినవి నెక్స్ట్ రౌండ్కి ఒక వారం లోపు అవి మంచిగా తయారవుతాయి అండ్ మనం పీకేటప్పుడు కూడా జాగ్రత్త అండి మీరు మొత్తం సాయిల్ అంతా కదిలేటట్టు పీకకండి కొంచెం చూసుకోండి మొత్తం సాయిల్ మొత్తం కదిలేటట్టు పీకితే మిగిలిన మొక్కలు ఇబ్బంది పడిపోతాయి కదా అట్లా ఇబ్బంది పడకుండా కొంచెం మొదలు దగ్గర దాకా పెట్టి చేయి వేరు దాకా పెట్టి తీయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గరకు ఉన్నాయి కదా ఇవన్నీ పీకేటప్పుడు ఇట్లా చెయ్యి ఇట్లా అడ్డం పెట్టి తీస్తే ఇప్పుడు వేలు ఉంది కదా ఇట్లా ఇక్కడ దాకా పెట్టి తీస్తే అంటే ఇది మాత్రమే వస్తుంది మిగతా వాటికి అంత డిస్టర్బెన్స్ ఉండదు అట్లా చూసుకొని చేయాలి మనం చూసారా తోటకూర ఒక సైడ్ రెడ్ తోటకూర ఇంకో సైడ్ గ్రీన్ తోటకూర బాగా వచ్చాయి కదా ఇప్పుడు తోటకూర హార్వేస్ చేశాక ఇది కూడా సేమ్ గ్యాప్ ఇచ్చి ఉంచాను మొత్తం అంతా కూడా ఇట్లా గ్యాప్స్ ఇచ్చి ఉంచేస్తే నెక్స్ట్ టైంకి అవి రెడీ అవుతాయి నెక్స్ట్ టైం హార్వేస్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా కాడల వరకు కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కాడలు కట్ చేసినవి చూపిస్తా చూడండి ఈ మొక్క ఈ మొక్క చూడండి నేను కాడలు కట్ చేశాను కాడలు కట్ చేసిన తర్వాత ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి ఇది ఎంత బాగా పెరుగుతుందో మీరే చూడండి ఇదిగో ఇక్కడ ఒక్కొక్కసారి కట్ చేశాను ఇక్కడ ఒక రెండు మూడు సార్లు పైన కట్ చేశాను ఇక్కడ సో కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి అట్లా పెరుగుతున్నాయి చూడండి అండ్ సేమ్ గోస్ విత్ దిస్ ప్లాంట్ ఆల్సో ఇక్కడ కూడా సేమ్ ఇవి దూరం దూరంగా ఉన్నాయి కదా ఇప్పుడు సాయిల్లో కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ రౌండ్కి కాడలతో పీకాలి ఫస్ట్ రౌండ్కి డిస్టెన్స్ వచ్చేలా చూసుకోవాలి మొక్కలకి ఇంకా నెక్స్ట్ రౌండ్ నుంచి ఆకుల వరకు అంటే కాడల వరకు కట్ చేస్తూ ఉంటే మిగిలిన రూట్తో అదే పెరుగుతూ ఉంటుంది ఈ ఏరియాలోనేమో గంగవాయిలు వేసుకున్నామండి గంగవాయిలు అయితే ఈ వానకాలం ఏమవుతుందంటే ఇట్లా వస్తాయి మచ్చలు వస్తాయి వీటికి వీటిని ఏమంటారంటే సాఫ్ట్ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారంట వీటిని నేను వీటి మీద కొంచెం స్టడీ చేసి వీటిని ఏం చేయొచ్చు ఇవి ప్రివెన్షన్కి అయితే యాక్చువల్గా స్ప్రే చేస్తే ఇవి రావు ఏంటిది మనము వేపాకు నూనె నూనె ద్రావణ ఏదైనా స్ప్రే చేస్తే ఇట్లాంటివి రావు యాక్చువల్గా కానీ ఈ స్ప్రేయింగ్స్ ఏమీ చేయలేదు నేను అవి వానలు పడిపోయి ఇట్లా ఈ వానకాలమే వస్తాయి ఇట్లా ఎండాకాలం ఏం వాళ్ళ మంచి పెరిగింది వానకాలం సాఫ్ట్ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారంట నేను చేసే ప్రయోగాలు కొన్ని చేస్తున్నా వీటి మీద అవి సక్సెస్ అయితే వర్కౌట్ అయితే మీకు చూపిస్తా లేదంటే చూపించను ఇక్కడ చూసారు కదా పాలకూర మనకి ఇప్పుడు ప్రస్తుతానికి తెంపట్లే అండి నాకు అవసరం లేదు ఇక్కడేమో సిలోన్ బచ్చలి ఆంటీ ఉషారా అని ఇచ్చారు అవి తీసుకొచ్చి పెట్టాను ఈ దొండపాదు మనకి పాతది హుషారా అని అంటించింది వేరేది ఉంది అది ఈ తర్వాత చూపిస్తాను అది అక్కడ కొత్తిమీర ఉంది కదా అది కూడా యాక్చువల్గా ఇంకా టైం పట్టుద్ది అది ఇంకొంచెం వెయిట్ చేస్తే అది ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అది ప్రస్తుతానికి అట్లా ఉంది ఇవి తల్ల గల్జేరు అంటారా గల్జేరు ఏమి వచ్చినట్టు ఏమి అనిపించట్లేదు తెల్ల గలిజేరేమో కొంచెం హుషారాని ఆంటీ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను అవి కొద్దిగా వస్తున్నాయి అవి బతకాయలే నిజానికి ఇక్కడ ఏమో వరిగేటెడ్ వామాకు ఆంటీ ఇచ్చింది ఇది కూడా ఇచ్చారు ఓకే ఆంటీ ఇచ్చారు అది కూడా పెట్టాను ప్రస్తుతానికి గ్లోబెడ్లో ఉన్న ఆకుకూరలు ఇవి నేను హార్వెస్ట్ చేసినవి ఇవి ఇంకా కూడా చేసుకోవచ్చు అటువైపు తోటకూర ఉంది అవసరం ఉన్నప్పుడు మేబీ తర్వాత చేసుకుంటా ఇదండి మీకు నచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇట్లనే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బా బాయ్